నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో వాహన వినోదాలకి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఒక కొత్త రూల్, అంటే ఈ యొక్క పాత వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే పెరగబోతున్నాయి అన్నమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టు ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ ఆక్టివేట్ చేయండి. అంతే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనకి అంటే ఢిల్లీ తప్ప దేశమంతా పాత వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే పెంచుతున్నారండి. ఓకేనా? సో 15 ఏళ్ళు పైబడిన ఓకే పాత వాహనాలు ఏవైతే ఉన్నాయో, 15 సంవత్సరాలు దాటిన పాత వాహనాలు అన్నింటికి కూడా కొత్త ఛార్జీలు అయితే వస్తున్నాయి అన్నమాట. అయితే మనకి ఇంతకుముందే కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది పాత వీడియోస్లో, అంటే ప్రీవియస్లో మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాము. ఓకేనా? అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క కొత్త రోజు అయితే అమలుకు రాబోతుంది. ఓకేనా? ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొత్త ఛార్జీలు అయితే అమలుకు రాబోతున్నాయి. ఓకేనా? మీరు ఈ యొక్క పాత వాహనాన్ని 15 సంవత్సరాలు దాటిన పాత వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయాలన్నా కానివ్వండి, లేకపోతే మీరు రెన్యూల్ చేయాలన్నా తప్పనిసరిగా ఈ యొక్క కొత్త ఛార్జీలు అయితే వసూలు చేస్తారు. ఓకేనా? సో వీటిని మీరు పే చేయాలి. అయితే మనకి ప్రస్తుత వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యూల్ చేయాలన్నా కానివ్వండి, మనకి రిజిస్ట్రేషన్ చేయాలన్నా మనకి 2 వీలర్కి 300 రూపాయలు, అట్లాగే కార్కి 600 రూపాయలు, ట్యాక్సీకి 1000 రూపాయలు, అంటే మనకి కమర్షియల్ ట్యాక్సీలు ఉంటాయి కదండి వాటికి 1000 రూపాయలు, బస్కి అలాగే మనకి లారీలకి 1500 రూపాయలు చొప్పున చెల్లించాల్సిన అవసరం అయితే ఉండేదన్నమాట. ఓకేనండి? అయితే మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే కొత్త ఛార్జీలు ఏంటంటే 2 వీలర్కి 1000 రూపాయలు, కారుకి 5000, కమర్షియల్ ట్యాక్సీలకి 7000, అలాగే బస్సులకి లారీలకి 12500 రూపాయల వరకు చెల్లించాలి. ఓకే? అయితే మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఆలస్యం అయింది అనుకోండి, 3000 రూపాయల చొప్పున ఫైన్. ఓకేనండి? సో మీరు అదనంగా ఛార్జీలు అయితే చెల్లించాలి. మనకి ఈ యొక్క కమర్షియల్ వాహనాలకి అయితే 500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అనమాట జరిమానా కింద. ఓకేనండి? అంటే మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఆలస్యం అయితే. సో మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ యొక్క కొత్త ఛార్జీలు అయితే అమల్లోకి రాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. మనకి ఢిల్లీలో అయితే పాత ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని వసూలు చేస్తారు, వీటికి అయితే మినహాయింపు ఉంది. బట్ ఏపీలో కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఏంటంటే 2 వీలర్కి 1000 రూపాయలు, కారుకి 5000 రూపాయలు, ట్యాక్సీకి 7000 రూపాయలు, అట్లా మనకి బస్కి 12500 రూపాయలు ఇట్లా ఛార్జీలు అయితే వసూలు చేస్తారు. మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఆలస్యం అయితే కనుక 3000 రూపాయలు, అట్లా మనకి కమర్షియల్ వాహనానికి 500 రూపాయలు చెల్లించాలి. ప్రతి ఒక్కరి విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ ఆడ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్.